प्रधानमंत्री नरेंद्र मोदी 70వ పుట్టిన రోజును పురస్కరించుకొని పార్టీ నాయకుడు గట్టి సత్యనారాయణ పళ్ళు కరోనా మందులు పంపిణీ చేశారు. గురువారం తన కార్యాలయంలో మోడీ చిత్రపటం వద్ద కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజల కోసం ఎలాంటి కృషి చేసి ప్రపంచంలోనే నేతగా నిలిచారని అన్నారు. నిత్యం ప్రజల కోసం ప్రధాని మోదీ ప్రేమిస్తున్నారని ఆయన కోసం భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం కలగజేయాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న పాత్రికేయులకు కరోనా రాకుండా ఐరన్ టాబ్లెట్స్ పళ్ళు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాంట్లో ఈ రోజు యాక్చువల్ గా పత్రిక బట్టి నేను ఈ కార్యక్రమంలో మీ అందరి ఆరోగ్యాన్ని కాక్షిస్తూ మీకు ఒక ఆరోగ్యాన్ని మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ పొడిస్తున్నాను. అలాగే శానిటైజర్స్ మీకు అలా మెడిసిన్స్ ఏంటంటే అందులో కరోనా టైంలో అందరికి ఇమ్యూనిటీ కావాలి. దాంట్లో సి విటమిన్ చాలా ఇంపార్టెంట్, సి అండ్ మల్టీవిటమిన్ కావాలి. ఆ రెండు కూడా ఒక ప్యాకెట్లు పెట్టి మీకు టెన్ డేస్ కోసం ఇవ్వడం జరుగుతుంది. దాంతో సహా ఏంటంటే ఇంకా రియల్ మనకి సి విటమిన్ అంటే లెమన్లో ఉంటుంది. రోజు లెమన్ వాటర్ తాగితే చాలా మంచిదని మనం చెప్పారు, అది మీకు తెలిసిన విషయమే. అందుకే లెమన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకని ముఖ్యం జామకాయ, జామకాయ చాలా హెల్త్ మనకి అన్ని రకాలుగా. సి విటమిన్ కాకుండా మీ హెల్త్ అని చాలా ఎక్కువ పనిచేస్తుంది ఆ జామకాయ. అలాగే మల్టీవిటమిన్ మీకు రియల్ బూస్టింగ్ ఏంటంటే డేట్స్ తెప్పించారండి మంచిగా మీ గురించి స్పెషల్గా పల్కా డేట్స్ అని మీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరోగ్యం కాంక్షిస్తూ ఇచ్చాను. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వచ్చి దీపదీశ్వరికి అందరికీ ధన్యవాదాలు. అలాగే మన రామ్ కుమార్ గారు వస్తారు, ఆయన కూడా ఆయనకు ధన్యవాదాలు. మా పార్టీ ఆశయాలు మాత్రం మీరు ఎప్పుడు కూడా బలంగా చూడండి. మీకు కరోనాను నిమరించడంలో మన మోడీ గారు చేసిన చొరవ ఎవరు చేయలేదు. ఆ విషయం చెప్పాలంటే జనకు మీకు కరోనా ఎక్కువ వచ్చిందన్నారు, కానీ కాదు. ఎందుకంటే మనకి 139 కోట్ల జనాభా ఉన్న పాపులేషన్లో చాలా తక్కువ చెడు లెక్క.